లాక్డౌన్ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తాత్కాలిక చేపల మార్కెట్ను ఏర్పాటు చేశారు అధికారులు చేపల మార్కెట్లో నాన్ వెజ్ ప్రియల రద్దీని తగ్గించేందుకు మార్కెట్ను వికేంద్రీకరించామంటున్న ఫిషనరీ జేడి నాయక్తో మా రిపోర్టర్ శివసాగర్ గారు ఫేస్ టు ఫేస్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు నిన్నటి వరకు ముప్పై ఐదు కరోనా పాజిటివ్ కేసులు ఉండగా సుమారుగా తొమ్మిది మంది నిన్న డిశ్చార్జ్ అయ్యారు వీరంతా కూడా రికవర్ అయినట్టుగా వైద్యులు ప్రకటించారు ఈ తొమ్మిది మంది కూడా ఢిల్లీ నుండి మర్కజ్ మత ప్రార్థనలకి వెళ్ళి వచ్చిన వారే కొంత రికవర్ అవ్వడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆనందించే విషయంగా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు కొంత ఆందోళనలు ఉన్నారు ప్రజలు ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక ఎవరితో ప్రైమరీ కాంటాక్ట్ సెకండరీ కాంట్రాక్ట్లు ఉన్నారని కాక అటు అధికారులే కానీ ఇటు వైద్య సిబ్బందే కానీ కొంత ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి కానీ చూసుకుంటే కనుక కరోనా తగ్గుముఖం పడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న జిల్లా వ్యాప్తంగా ఏలూరు గవర్నమెంట్ ఆసుపత్రి నుండి ఏడుగురు డిశ్చార్జ్ అవ్వగా భీమవరం నుండి ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు కొంత ఇది ఆనందించే విషయంగా చెప్తున్నారు ప్రస్తుతం మనం ఏలూరు కోట దెబ్బలోనే మార్కెట్లో ఉన్నాము మరోపక్క నాన్ వెజ్ మార్కెట్కి సంబంధించి అధికారులు కూడా పూర్తిగా ఆంక్షల్ని కఠినతరం చేశారు ఏదైతే ఏలూరు వన్ టౌన్ మార్కెట్ ఉందో దాన్ని పూర్తిగా వికేంద్రీకరణ చేసి స్కూల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు ద్వారా ప్రజలు తగ్గుతారు కొంత ఈ కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దూరం దూరంగా నుంచోబెట్టి వారు కొనే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు గత మూడు వారాలుగా అంటే కరో ఏదైతే ఈ లాక్డౌన్ పెట్టినా నెక్స్ట్ సండేనే జనాలు ఒక్కసారిగా ఏలూరు చేపల మార్కెట్ మీదకి ఎగబట్టడంతో అక్కడ పూర్తి రద్దీ ఉండటంతో ఒక్కసారిగా అధికారులు ఆందోళనకు గురయ్యారు అప్పటికప్పుడు మార్కెట్ను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించారు ఆ తర్వాత వారం కూడా అదే పరిస్థితి కొనసాగింది రెండు వారాల పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చేపల మార్కెట్ ని అమ్మకాలను పూర్తిగా నిషే నిషేధించారు మాంసాహార అమ్మకాలపై కూడా కఠిన ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది ఈరోజు చూసుకుంటే కొంత వికేంద్రీకరణ చేశారనే చెప్పుకోవచ్చు కొంత కరోనా తగ్గుముకు పడ్డం ఒక ఇదైతే ప్రజల్లో కూడా కొంత అవగాహన ఏర్పడింది అందువల్లనే ఈ చేపల మార్కెట్ని కొంత వికేంద్రీకరణ చేశాము దానివల్ల ప్రజలు ఎవరి డివిజన్కి దగ్గరలో ఉన్న మార్కెట్కి వాళ్ళు వెళ్ళి కొనుక్కునే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు మొత్తం మాట్లాడడానికి మార్కెటింగ్ జేడీ ఉన్నారని మాట్లాడి చెప్తారు ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి ఎన్ని మార్కెట్లు ఏర్పాటు చేశారు ఇక్కడ ఎన్ని కౌంటర్లు ఉన్నాయి సార్ డబల్ నైన్ వారికి నమస్కారము నా పేరు హీరా నాయకండి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఏలూరు ఇక్కడ మనకు వచ్చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో పది వచ్చేసి మనము నెంబర్స్ అలాట్ చేసాం ఫిషర్మెన్ ఉమెన్ వాళ్ళకి ఇలా ఆల్రెడీ సొసైటీ ఫిషర్ మెన్ కోఆపరేటివ్ సొసైటీ మెంబర్సే కనుక అలాగే త్రీ వచ్చేసి ప్రాన్ కౌంటర్స్ కూడా అలాట్ చేసినాం టోటల్గా వచ్చేసి థర్టీన్ అండి దీనికి సంబంధించి మన జిల్లా కలెక్టర్ సార్ నేతృత్వంలో సారు డైరెక్షన్లో మనం వచ్చేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టేట్ కానీ సెంట్రల్ మనకు స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ ప్రకారంగా చేయాలనేదే ముఖ్య ఉద్దేశం సార్ది ఆ భాగంగా ఇక్కడ మేము అరేంజ్ చేయడం జరిగిందండి ఇక్కడ ఏమైందంటే చేప అండి మనము ప్రాన్ చేపలు ఏమంటే ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ పెంచాలంటే చేపలు మాంసకృతులు మనకు పంతొమ్మిది పర్సెంట్ ఎక్కువగాను కొవ్వు రెండు పర్సెంట్ తక్కువగాను ఉండడం వలన చేపలు వచ్చేసి మనకు ఇనుము భాస్వరము కాల్షియం ఉండడం వలన చేపలు కూడా వైటమిన్ వచ్చేసి ప్రీడామినెంట్ అండి ఇవన్నీ ఉండడం వలన మానవులు మానవులుగానే దీన్ని ఆహారంగా తీసుకున్నట్లయితే పబ్లిక్ మనకు హార్ట్ అటాక్ కానీ మనకు చేపల తినడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది కనుక ఈ భాగంగా పబ్లిక్ అందరికీ మనం సమకూర్చడం జరుగుతుంది దీని అంతటికీ మెయిన్ ఉద్దేశం ఏమంటే ఇమ్యూనిటీ పెంచాలనేది భాగంగా ఈ కోవిడ్ సందర్భంగా ఇక్కడ మన ఈ గ్రౌండ్లో మన జిల్లా కలెక్టర్ సార్ నేతృత్వంలో మేమంతా చేయడం జరుగుతుందనేసి తెలియజేస్తున్నండి తెలియజేస్తున్నాం ఇక్కడ అండి ఎస్టర్డే నిన్న సాయంత్రమే మనము మార్కింగ్ చేయడం కూడా జరిగింది మీటర్ మీటర్ డిస్టెన్స్ చేసి కూడా చేయడం జరిగిందండి ఇక్కడ కూడా కూడా మనము మార్క్స్ కూడా అలాట్ చేయడం జరిగిందండి బయట నుంచే లోన పంపిస్తున్నారు పోలీస్ వాళ్ళు కూడా మంచి చక్కగా మనకు కోఆపరేట్ చేస్తున్నారు మీ మీడియా వాళ్ళు కూడా చాలా చక్కగా మాకు ముందు తీసుకెళ్లడానికి సహకరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ మనం చూస్తున్నాం ఇక్కడ భౌతిక దూరం పాటిస్తున్నారు బాక్సులు ఏర్పాటు చేశారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎవరైతే ఈ మార్కెట్కి సంబంధించిన సొసైటీ వాళ్ళు ఉంటారో మహిళలు వారికి కౌంటర్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది వీరంతా కూడా ఆల్రెడీ ఎవరైతే కొనుక్కోవడానికి వచ్చారో వాళ్ళు కూడా చెప్తున్నారు కొద్దిగా దూరంగా ఉండండి దూరంగా ఉండి కొనుక్కోండి కొంత ప్రాసెస్ లేట్ అయినా కూడా దీనివల్ల కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుందని అయితే అధికారులు భావిస్తున్నారు అధికారులంతా కూడా ఒకటే చెప్తున్నారు భౌతిక దూరం పాటించడం వలన ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని చెప్తున్నారు ఆ దగ్గు జలుబు లక్షణాలు ఏమన్నా ఉన్నా కూడా వెంటనే వైద్యాధికారులను సంప్రదించమని చెప్తున్నారు అత్యవసరమైతేనే మీ ఇళ్ళలోండి బయటికి రండి సిక్స్ టు నైన్ అనేది రిలాక్సేషన్ టైము మీ అత్యవసర పనులకే తప్ప ఏదో సరదాగా తిరగడానికి కాదు దాన్ని గమనించమని కూడా చెప్తున్నారు మరోపక్క జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ కూడా అంతర్ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి సరిహద్దుల వద్ద చెక్ పోస్టులను కట్టిందరని చేశారు జిల్లాలోకి రావాలన్నా జిల్లా దాటాలన్నా కూడా ఎస్పి ప్పిస్తాయి అధికారి అనుమతి పత్రం ఉంటేనే వారిని జిల్లా దాటడానికి కానీ జిల్లాలోకి రావడానికి కూడా అనుమతిస్తున్నారు కాబట్టి ప్రజల సహకారంతోనే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని కూడా అధికారులు చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి కెమెరామెన్ భాగ్యరాజు సాగర్ నైన్టీ టీవీ ఏలూరు నుండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీ నైన్ టీవీ తెలుగు